నమస్తే, ఎస్ఆర్ 7 టీవీకి స్వాగతం. నా పేరు శబానా. విద్యార్థులలో పఠనాసక్తిని పెంపొందించే లక్ష్యంతో వేసవి విజ్ఞాన శిబిరాలు నిర్వహిస్తున్నారు డీఈఓ శ్రీరామ్ పురుషోత్తం. విద్యార్థులలో పఠనాసక్తిని పెంపొందించడానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రంథాలయాలలో వేసవి విజ్ఞాన శిబిరాలు నిర్వహిస్తున్నారని చిత్తూరు జిల్లా డీఈఓ శ్రీరామ్ పురుషోత్తం తెలిపారు. గురువారం చిత్తూరు నగర్లోని లక్ష్మీనగర్ కాలనీలో జిల్లా గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన వేసవి విజ్ఞాన శిబిరంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులు సినిమాలు, టీవీ, మొబైల్ ఫోన్ పక్కన పెట్టి వేసవి విజ్ఞాన శిబిరంలో చేరి వారి యొక్క పఠనాసక్తిని, సృజనాత్మకతను పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. గ్రంథాలయ చైర్మన్ మధుబాల మాట్లాడుతూ, విద్యార్థులకు చిత్రలేఖనం, నృత్యం, కథలు చెప్పడం, స్పోకెన్ ఇంగ్లీష్, పెయింటింగ్ వంటి పలు రకాలైన అంశాలలో నిష్ణాతులచే శిక్షణ ఇస్తున్నామని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి ప్రకాష్, డిప్యూటీ లైబ్రేరియన్ లావణ్య, బాలల గ్రంథాలయ అధికారి లలిత, అసిస్టెంట్ లైబ్రేరియన్ మధుబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ వేసవి శిబిరాన్ని ప్రారంభించాలి. పిల్లలకి ఎంతగా ఉపయోగపడే ఈ శిబిరంలో భాగంగా రకరకాల కాంపిటీషన్స్, అంటే రైటింగ్, రీడింగ్, మ్యూజిక్, డ్యాన్స్, స్పోకెన్ ఇంగ్లీష్ అన్నీ అవైలబుల్గా తీసుకొని వచ్చినాము. ఇది సద్వినియోగం చేసుకోవాలని తల్లిదండ్రులు మరియు టీచర్స్కి నేను చెప్పదలుచుకుంటున్నాను. పిల్లల్లో పఠనాశక్తిని పెంపొందించడాని కోసం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఈ వేసవి విజ్ఞాన శిబిరాలు నిర్వహించమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందుకు అనుగుణంగా మన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీమతి అనుభవ గారు, వారి చిత్రులతో సెక్రటరీ గారు మరియు జన విజ్ఞాన వేదిక సహకారంతో చిత్తూరులో ఈ వేసవి శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. ఈ వేసవి శిబిరంలో చిత్తూరు పట్టణంలో ఉండే పిల్లలందరూ కూడా పాల్గొని వారి యొక్క మేధావ యొక్క సలహాలు సూచనలు వారికి ఆల్రౌండ్ డెవలప్మెంట్కు కావాల్సిన ఇవన్నీ స్కిల్స్ అన్నీ కూడా నేర్చుకోవాల్సిందిగా సందర్భంగా మన పిల్లలందరికీ కూడా తెలియజేస్తున్నాను. పేరెంట్స్ అందరూ కూడాను పిల్లల్ని మోటివేట్ చేసి ఈ వేసవిలో వాళ్ళు సెల్ ఫోన్ల వైపు మరియు సినిమాలు మరియు వైపు మళ్ళకుండా వాళ్ళ దృష్టి అంతా కూడాను ఈ వేసవి శిబిరం వైపు మళ్ళీ గమనించాలని చెప్పేసింది. ఇందులో వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెప్పేసింది. ఆయన తల్లిదండ్రులు కూడా ప్రత్యేక విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే భవిష్యత్తులో మంచి ఉపయోగ మేధావి కావాలనుకుంటే ఈ ఎక్స్టెన్సివ్ రీడింగ్ అనేది చాలా ముఖ్యం. ఈ హ్యాబిట్ పిల్లల్లో మొదటి నుంచే ఇన్కల్కేట్ చేయడం కోసం ఈ శిబిరం బాగా దోహదపడుతుంది. ఇక్కడ చాలామంది మేధావులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మ్యాథమెటిక్స్లోను తర్వాత స్పోకెన్ ఇంగ్లీష్లో అది ఇతర అంశాల్లో కూడా నైపుణ్యం పెంచుకునేవాళ్ళు. అదేవిధంగా వాళ్ళందరూ కూడా మీకు మంచి పాఠాలు వెకేషన్లో నేర్పించడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకొని మొత్తం అన్ని స్కూళ్ళ నుంచి కూడా విద్యార్థులు పాల్గొని వారి యొక్క ఈ సమ్మర్ వెకేషన్లో వాళ్ళు ఇక్కడ కాకుండా వేరే చోట కూడా అక్కడ ఉండే గ్రంథాలయ సంస్థలు అయినా పాల్గొని బాగా మంచి ఈ